సూర్యాపేట జిల్లా తీన్మార్ మల్లన్న మేలచెరువుల మండలంలో ప్రచారంలో ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మల్లన్న అభిమానులు ఆందోళన నిర్వహించారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తమ ప్రచారానికి అన్ని అనుమతులు ఉన్నా ఒక రకంగా ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారులతో కుమ్మక్కై ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్లో ఓటమి అంగీకరించిందని, తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమైందని, మెజార్టీ ఒకటే మిగిలిందని అన్నారు. అక్కడ ఆయన పర్మిషన్ తీసుకుందేమో 1069 ఆయన ప్లాంట్ ఏర్పాటు చేసిందేమో 1050 తీసుకున్నాడు అన్న. ఇగో ఇట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ మైవో వాళ్ళ కొత్త మొత్తాన్ని కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడ్డారు. 1057 సర్వే నెంబర్ల 300 ఎకరాల భూమి కొట్టేసింది అన్న. ఈ పేదలకు సంబంధించిన భూమి ఈ మైహోం రామేశ్వరరావు కొట్టేసింది అన్న. ఇక మేలచెరు మండలం ఏపలం ఆధారం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 40 బెదిరించి పోలీసులను అడ్డ పెట్టుకుని ఆ రోజు మైహోం రామేశ్వరరావు కొట్టేసిండు. గద్దల వెంకటరెడ్డి అనే వ్యక్తి చెందిన 6 ఎకరాల 37 గుంటల భూమి అది 1066 పై భూ సర్వే నెంబర్లో కొట్టేసిండు అన్న. ఇక దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంది. అక్రమ మైనింగ్ కోసం ఆయన పాటుపడతా ఉన్నాడు. పబ్లిక్ హియరింగ్ కోసం 15/4/2014 ఇదే పోలీసులను ఒక డిఎస్పీ 7 సిఐలు 13 ఎస్ఐలు ఏఎస్ఐలు 4 8 కానిస్టేబుల్ 20 కానిస్టేబుల్ 83 హోంగార్డులు 20 ఉమెన్ హోంగార్డులు 10 ఏపీఎస్పీ పోలీసులు 27 మొత్తం 185 మంది పోలీసులను పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఉన్నటువంటి భూములను మళ్ళా లీజుకు పొంది కొల్లగొట్టినటువంటి వ్యక్తి మైహోం రామేశ్వరరావు అన్న. ఆధారాలన్నీ పట్టుకొచ్చిన ఇవన్నీ ప్రజలకు చెప్తుండు మల్లన్న. ఎట్టి పరిస్థితుల్లో మైహోం రామేశ్వరరావు విలువలు కాపాడాలి, ఆయన అక్రమాలు బయటికి రాకుండా చూడాలన్న ఒకే ఒక్క ఇంటెన్షన్ తోని ఈ పోలీసులు వచ్చి మా వాహనాలు ఆపుతా ఉన్నారన్న. అడుగడుగున అన్న ఇక్కడ చెక్ చేసినాక గాడి పోగానే ఇంకేమన్నా చెక్ చేస్తారా అన్న? ఒక్క ఊరు కాడి పోగానే ఆపుతా ఉన్నారు, మళ్ళా పోనిస్తలేరు. ఇట్లా గంటల కమానం మా సమయాన్ని వృధా చేస్తా ఉన్నారన్న. మేము ప్రచారం చేసుకునే సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు. ఎన్నికల సంఘం మాకు కొన్ని హక్కులు ఇచ్చింది అభ్యర్థులకు, ఆ హక్కులను ఈ పోలీసులు వాళ్ళ లాభం కోసం కలరాస్తా ఉన్నారు. ఇవి అవి దీపిస్తా ఉన్నారు చూడరన్న. ఇంత అన్యాయం ఉంటుందా అన్న? కేటి రామారావు గారు తీసిండు కదా నిన్న ర్యాలీ, ఆయన ర్యాలీకి ఇట్లనే పోయి పోలీసులు దీయించగలుగుతారా? ఏం పరిపాలన అన్న, ఏం దుర్మార్గం. యా ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ రెడ్డి గారు ఈ రెడ్లు ఆ రెడ్ల కొమ్ము కాసుకుంటా కనీసం బహుజనులకు ఇంత వాయిస్ లేకుండా చేస్తా ఉన్నారు. బిడ్డా ఏమనుకుంటారో ఖబర్దార్, మై హోమ్ సిమెంట్ తోనే మిమ్మల్ని రాజకీయ సమాధి కట్టబోతున్నాం. ఇక్కడ ఏమనుకుంటున్నారు అంతే కాదు, 1986-87 రామేశ్వరరావు గారు ఆర్ఎంపీ డాక్టర్, ఆయన ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నటువంటి రామేశ్వరరావు దేవి సిమెంట్స్ పేరుతో ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న దేవి థియేటర్ ఓనర్ తో జతగట్టి, ఆ నందగోపాల్ తోటి జతగట్టి ఆయనను ముంచి ఈ చిన్నజీయారు, ఈ రామేశ్వరరావు, ఈ కేసీఆర్, ఈ కులపోలు అంతా కలిసి ఇక్కడ ఉన్న భూములన్నీ కొల్లగొట్టిరన్న. వీళ్ళది రాస్తే రామాయణం ఉందన్నా, మొత్తం డాక్యుమెంట్లు ఫైళ్ళ కొద్ది తీసుకొచ్చినన్నా, ఇలా అక్రమాలు మొత్తం తీసుకొచ్చిన అన్నలారా ఆలోచించండి. తీన్మార్ మల్లన్న అగ్గిపెట్టే గుర్తు కోటేయండి అన్న. ఇలా భరతం పట్టే బాధ్యత నేను తీసుకుంటానా? ఇక్కడ ఆపుతా ఉన్నారు కదా, వీళ్ళని భరతం పడతాను ఖచ్చితంగా. పొద్దుట పూట తిట్టుకుంటారు, రాత్రిపూట కలిసి ఉంటారన్న. వీళ్ళు వీళ్ళ కోటేస్తే అన్న ఎవరికి వేసినట్టన్నా, కబ్జా కూరలకు వేసినట్టన్నా, దొంగలకు వేసినట్టన్నా మీరు ఆలోచన చేసుకోరు. పొద్దుట పూట కూర్చుంటారు, రాత్రిపూట వీళ్ళు కలిసి మాట్లాడతారన్న. అన్న తీన్మార్ మల్లన్న వచ్చిండు, వాడు మన కోసం మాట్లాడుతుండు అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారని, గెలిస్తే నువ్వు గెలవాలి లేకపోతే నేను గెలవాలి అని చెప్పి ఇవో ఈ కుట్రలు చేస్తా ఉన్నారు. అన్నలారా ఆలోచించండి, నా బహుజన సోదరులారా ఆలోచించండి. వీళ్ళను 100% వదిలిపెట్టా అని చెప్పి చెప్తా ఉన్నా, నా బిడ్డల భూములను కాపాడుకోవడానికి నేను ఇక్కడికి వచ్చిన 100%, వీళ్ళ భరతం పట్టడానికే వచ్చినా. అగ్గిపెట్టే గుర్తుకు ఓటేసి, అగ్గిపెట్టే గుర్తు ఓటేయండి, ఇలా చీకటి భాగవతాలు బయట పెడుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిఐ రెడ్డి గారు, ఎస్ఐ రెడ్డి గారు అడుగు గడుగున అడ్డుకుంటా ఉన్నారన్న. పర్మిషన్లు ఇచ్చినారు, పర్మిషన్లు చూసే ఉంటారు.